దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ మైనర్ బాలిక రేప్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది కేసును విచారించే కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి కొత్తగా బయటపడిన విషయాలను బట్టి చూస్తే నిందితులు ఈ దుశ్చర్యను ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మే ఇరవై ఎనిమిదిన పదిహేడేళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ప్రభుత్వ పెద్దల కుమారులు ఉన్నట్టు ఇప్పటికే రుజువైంది దీంతో ఈ కేసును వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చాలని అధికార పార్టీ ప్రయత్నించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే అత్యాచారానికి సంబంధించి బీజేపీ సాక్ష్యాధారాలతో సహా వీడియోలు ఫోటోలు బయట సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా చేసేదేమీ లేక నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వీరిలో మైనర్లు ఉన్నందున వారి విషయాలు బయట ఇక ఈ అత్యాచారం కేసుపై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అత్యాచారానికి పాల్పడిన నిందితులు కండోమ్లు ఉపయోగించినట్టు ఆధారాలు వెలుగు చూడడంతో కేసు కీలక మలుపు తిరిగింది దీంతో రేప్ను నిందితులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి నిందితులు కండోమ్స్ ముందుగానే కొన్నారా లేక పబ్ నుండి బేకరీకి వచ్చే దారిలో కొన్నారా అనే విషయం తెలియాల్సి ఉంది ఈ విషయంలో నిజానిజాలను రాబట్టేందుకు పోలీసులు నిందితులను లోతుగా విచారిస్తున్నారు ఇందులో భాగంగా వారి కాల్ రికార్డ్ డేటాను పరిశీలిస్తున్నారు ఇదిలా ఉంటే బాధిత బాలిక స్నేహపూర్వకంగా ఉంటుందని భావించి అదే అదనుగా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది అయితే విచారణ సందర్భంగా ఐదుగురు నిందితుల వాంగ్మూలాల్లో కొన్ని తేడాలను పోలీసులు గుర్తించారు అందుకే వారిని జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ నలభై నాలుగుకి తీసుకెళ్లి క్రైమ్ సీన్ను రీకన్స్ట్రక్షన్ చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు నిందితులంతా పద్దెనిమిదేళ్లలోపు వారే కావడంతో వారిని బాల నేరస్తులుగా పరిగణిస్తే నిందితులకు తక్కువ శిక్ష పడే అవకాశం ఉంది దీంతో వారిని మేజర్లుగా పరిగణించి విచారించడానికి పోలీసులు ఇప్పటికే జువైనల్ జస్టిస్ బోర్డును అనుమతి కోరారు ఈ కేసులో ఐదుగురు మైనర్లు కాగా ఒక్కరే మేజర్ కాబట్టి మైనర్కు ఎట్టి పరిస్థితుల్లోనూ మూడేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడదు ఈ కేసులో మైనర్లందరూ పదహారు నుంచి పద్దెనిమిదేళ్ల వయసు వారే వారిలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడికి పద్దెనిమిదేళ్లు నిండడానికి ఒక నెల మాత్రమే సమయం ఉంది దీంతో జువైనల్ బోర్డు అనుమతిస్తే నిందితులందరికీ గరిష్ట శిక్ష పడే ఉంది ఇక ఈ కేసులో నిందితులకు సరైన శిక్ష పడి బాధితురాలికి న్యాయం జరుగుతుందో లేక రాజకీయ చట్టంలో చిక్కుకొని నలిగిపోతుందో వేచి చూడాల్సిందే